ఫైవ్ సెకండ్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి సో ఎవరు ఇంకా ఎవరు అయితే వాచ్ చేస్తలేరు సో ఒకళ్ళిద్దరు వాచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాను సో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఇప్పుడు సో ఇది ఎట్లా ఆఫ్లైన్లో రికార్డ్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అయితే చేసేస్తున్నాను నేను సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మస్తున్నా మీరు అయితే ఎట్లున్నారు సో ఈరోజు లైవ్ అయితే చేద్దామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో ఈ థర్టీ డేస్ వ్లాక్ ఛాలెంజ్లో ఇది ఒక లాస్ట్ వీడియో అనుకోవచ్చు మీరు ప్రాబబ్లీ ప్రాబబ్లీ కాదు ఇదే లాస్ట్ వీడియో సో మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అయితే నేను రాసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఒక లెవెన్ క్వశ్చన్స్ వరకు ఉన్నాయి అవి ఆన్సర్ చేస్తా సో అవి ఆన్సర్ చేసేసి ఈ థర్టీ డేస్ లాక్ ఛాలెంజ్కి అయితే ఎండ్ చేద్దామని అనుకుంటున్నా సో ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఇవి కాకుండా ఇంకేమైనా అడగాలనుకుంటే కింద డిస్క లో రాయండి నాకు కనిపిస్తుంది సో చాటే చాట్ నుంచి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను క్వశ్చన్స్ హాయ్ పవన్ హాయ్ పబ్జి మొబైల్ సో త్రీ వాచింగ్ థ్యాంక్ యూ వాచ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ సో నేను బ్రీఫ్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకవేళ ఇప్పుడు ఒక ఇద్దరు జాయిన్ అయినారు కాబట్టి చెప్తున్నాను సో నీకు ఆల్ నాకు ఆల్రెడీ ఒక లెవెన్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సో ట్వంటీ నుంచి లెవెన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను మిగతా నైన్ పర్సనల్ కాబట్టి ఆన్సర్ చేయడానికి నిన్నే చెప్పాను కదా సో ఈ లెవెన్ క్వశ్చన్స్ నుంచి నేను ఆన్సర్ చేస్తాను ఇవి కాకుండా మీకు ఇట్లా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ యూట్యూబ్కి సంబంధించి కానీ ఈ బ్లాగ్స్ ఛానల్కి సంబంధించి కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కింద చాట్లో రాయండి నాకు ఇక్కడ చాట్ కనిపిస్తుంది సో ఐ విల్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్ సో ఇప్పుడైతే స్టార్ట్ చేయాలా మీరు స్టార్ట్ చేయాలంటే కింద ఎస్సాను ఒకసారి ఒక్కటేసారి ప్రెస్ చేయండి నేను ఎక్కువ బోర్ చేయండి నేను సో ఎస్సన్ ప్రెస్ చేసేసి స్టార్ట్ చేసేసాను ఆడియో క్లియర్గా వస్తుందని అనుకుంటున్నాను సో ఆడియో క్లియర్గా వస్తుందా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ అయితే క్లియర్గా వస్తుంది సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తా సే అబౌట్ యూ బ్రీఫ్లీ అని ఫస్ట్ క్వశ్చన్ అంటే ఒక ఫోర్ సబ్స్క్రైబర్స్ ఎవరో వాళ్ళు డైరెక్ట్ యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది సో నా గురించి బ్రీఫ్గా చెప్పాలంటే నా పేరు అయితే సాయి కుమారు సో నేను ఒక ఏమంటారు నా మా ఊరి పేరు వచ్చేసి కడతాలు సో నేను కడతాల్లో ఉంటాను అండ్ నేను ఒక ట్వెల్త్ క్లాస్ స్టూడెంట్ అయిపోయింది అది ట్వెల్త్ ప్రజెంట్ సో నేనైతే బ్లాగ్స్ చేస్తూ ఉంటా రివ్యూస్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు సో ఈ ఛానల్ అయితే మీకు వ్లాగ్స్ రివ్యూస్ వస్తాయి సో మీరు వ్లాగ్స్ ఇన్ని రోజులు చూస్తున్నారు కదా నేను థర్టీ డేస్ ఛాలెంజ్ అయితే తీసుకున్నాను సో ఈ థర్టీ డేస్ మీకు వ్లాగ్స్ అయితే పెట్టాను సో నా గురించి బ్రీఫ్గా చెప్పాలంటే అంతే నెక్స్ట్ హై సిద్ధు నెక్స్ట్ వెన్ డిడ్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అది నేను నిన్న కూడా ఆన్సర్ చేసిన నేనైతే డిసెంబర్లో స్టార్ట్ చేసిన డిసెంబర్ ట్వంటీ నైన్త్ అనుకుంటాను నేనైతే ఈ ఆన్సర్స్కి ప్రిపేర్ కాలేదు క్వశ్చన్స్ మాత్రమే రాసుకున్నాను నేనైతే డిసెంబర్ లాస్ట్ అంటే ట్వంటీ నైన్త్ అనుకుంటా ట్వంటీ నైన్త్ ట్వంటీ ఎయిత్తో స్టార్ట్ అయితే చేసినాను ఇది సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇచ్చేసిన వై డిడ్ యూ స్టార్ట్ యూ టూ వీడియోస్ అని అడిగినారు సో మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయితే ఫస్ట్లో ఒక వీడియో ఉంటుంది మీకు సో క్యూఎన్ఏ వీడియో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన ఇది సెకండ్ వీడియో నాది సో ఆ వీడియోలో మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇంకా బ్రీఫ్గా చెప్పాలంటే నెక్స్ట్ వచ్చేసి వై డిడ్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అని ఉన్నది కదా నాకు యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే కొంచెం ప్యాషన్ సో దానివల్ల యూట్యూబ్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను సో ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ మీకు దొరికింది అనుకుంటున్నాను సంపత్ కుమార్ ఒక క్వశ్చన్ అయితే అడిగిండు ఆ సంపత్ మా ఫ్రెండే సో ఆయన ఒక క్వశ్చన్ అడిగి నేను దానికి ఆన్సర్ ఇస్తాను సో ఇంకా క్వశ్చన్స్ చెప్పాలంటే వై డిడ్ యూ స్టార్ట్ డైలీ వ్లాగ్స్ ఇది మాత్రం నిన్ననే చెప్పాను సో నిన్న వ్లాగ్ ఓవర్ అని చూడకపోతే నిన్న వ్లాగ్ చూడండి సో దీని ఆన్సర్ మీకు అక్కడ దొరికిపోతుంది అండ్ నెక్స్ట్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ డైలీ వ్లాగ్స్ నా డైలీ బ్లాగ్స్కి ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు నాకైతే ఎవరు ఇన్స్పైరింగ్ అనిపారు మన తెలుగులో అయితే అస్సలుగా అనిపారు ఎప్పుడు ఈ కాంట్రవర్సీ వీడియోలు ఇవే సరిపోతాయి తెలుగులో బట్ నాకు హిందీలో అంటే కొంతమంది ఇష్టం అన్నారు సో సౌరవ్ జోషి అని మీకు తెలిసే ఉంటుంది ఆయన ఫ్యామిలీ కంటెంట్ ఉంటుంది మొత్తం అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏం చేస్తారు అవన్నీ కలిపి ఆయన వీడియో చేస్తాడు నేను ఆయన వీడియో ఒకటి చూస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగులో అయితే ట్రావెలింగ్ కంటెంట్ చూస్తుండే అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వీడియోలు వాడినప్పటి నుంచి ట్రావెలింగ్ కంటెంట్ అయితే మొత్తం చేసిన నేను వీడియోస్ చేయాలనుకుంటే దానిపైన కూడా చేయవచ్చు ఒకవేళ మీరు యూట్యూబ్ రోజు వా చూస్తున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది కార్పొరేట్ వర్సెస్ ఎంసీన్ అని పెద్ద పంచ్ అయితే నడుస్తుంది యూట్యూబ్లో అసలు అది ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ ఎంసీఏని సోలో క్రియేటర్స్ ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్ని సెక్టర్స్లో ఉన్నారు వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు ఇదంతా వ్యూస్ కోసం చేసే పని తప్ప వేరే ఏ పని లేదు సో మీరు ఎవరైనా చూస్తే బంద్ చేసుకోండి నాన్ వేసిన భయ్యకి చెప్తున్నా భయ్య నువ్వు చేసేది కరెక్టే కానీ నువ్వు మళ్ళీ సోలో క్రియేటర్స్ అందులో ఇన్వాల్వ్ చేసి ఇదంతా గలీజ్ గలీజ్ అయిపోతుంది భయ్య మేము సోలో క్రియేటర్స్ నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయినా సోలో క్రియేటర్స్కి సపోర్ట్ చేస్తుండు నాన్ వేసిన భయ అని కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత నాకైతే అసలుకే నాకు మంచిగా అనిపెట్టలేదు భయ్య సీరియస్గా ఇది మీ వల్ల అంటే నీ వల్ల నేను అనట్లేదు నాన్ వేసిన గురించి చెప్తున్నాను ఓన్ కన్నా నేను తెలుసుంటే మీ వల్ల నేను చెప్తలేను కానీ భయ మీరు యూట్యూబ్ తెలుగు కమ్యూనిటీలో ఈ టెక్ న్యూస్ వాళ్ళు కొట్లాడడం ఈ ట్రావెలింగ్ కంటెంట్ వాళ్ళు కొట్లాడడం చూసి మాకైతే కొత్త క్రియేటర్స్కి ఏమనిపిస్తుంది అంటే వద్దు మనం హిందీలో కంటెంట్ చేసుకుందాం ఒకవేళ ఫ్యూచర్లో మనం కూడా ఇంకొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా ఇలాగనే అంటారని ఒక భయం అయితే ఖచ్చితంగా చేస్తుంది భయ నీ సీరియస్గా స్పీక్ సీరియస్గా చెప్పాలంటే నేను ఈ థర్టీ డేస్ లాగ్ చాలేందులో ఫోర్టీన్త్ డే అనుకుంటా నేను అనుకున్నాను హిందీ వ్లాగ్ హిందీలో కంటిన్యూ చేద్దాం వ్లాగ్స్ అయితే తెలుగు కంటెంట్ అయితే ఒకప్పుడు మనకి ప్రాబ్లమే అనిపిస్తుంది అప్ప నాకు ఇక్కడ మంచిగా అనిపిస్తుంది సీరియస్గా చెప్పాలంటే హిందీలో ఎంతో మందికి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అదే మన తెలుగులో ఒక వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ రాందడవే దాన్ని ఏదో పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు చేస్తారు తప్ప మీరు సౌరవ్ జోషి చూడండి ఫ్లయింగ్ బిస్ట్ చూడండి పారస్ ఠాకూర్ వ్లాగ్స్ చూడండి మంది చూడండి వీళ్ళు అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా వాళ్ళు ఎంత డౌన్ టు ఎడుతుంటారు తర్వాత వేరే కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఎవరిని డిస్కరేజ్ చేయరు అదే మన తెలుగులో ఒక హండ్రెడ్స్కి సబ్స్క్రైబర్స్ హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ రాని అందరూ పైనకి పైనకి పడిపోతారు ఏదో ఒక కాంట్రవర్సీ చేసేస్తారు ఆయన మీద నాకైతే అస్సలకే నచ్చట్లేదు సీరియస్లీ స్పీకింగ్ ఒకవేళ నేను సీరియస్గా నేనైతే హిందీలో వ్లాగ్స్ ఇద్దామని అనుకున్నాను ఎవరికైనా హిందీలో వ్లాగ్స్ చేయాలనుకుంటే కింద ఈ చార్ట్లో రాయండి తెలుగులో మాత్రం చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసేటోళ్ళకైతే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యర్ ఒపీనియన్ ఆన్ యూట్యూబ్ అండ్ యూట్యూబ్ ఇన్కమ్ యూట్యూబ్ మీద నా ఒపీనియన్ అంటే ఒక థౌజండ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే యూట్యూబ్లో ఒక్కళ్ళే పనికి వస్తారు భయ్య ఇది మాత్రం నేను చెప్పింది కాదు అందరు చెప్తున్న మ్యాటర్ ఇది ఒక థౌజండ్ మెంబర్స్ ఉంటే అందులో ఒక్కడే పైకి వస్తాడు సో యూట్యూబ్ మెయిన్ ప్రొఫెషన్గా తీసుకుంటే మాత్రం కష్టం అంటే ఒకవేళ సక్సెస్ వస్తున్న వాళ్ళు మస్తుగా హ్యాపీగా ఉంటారు రానోళ్ళ పరిస్థితి అయితే ఘోరంగా ఉంటుంది సో నా ఒపీనియన్ ఏంటంటే యూట్యూబ్ ఒక సెకండరీ సోర్స్ లాగా చేస్తే బాగుంటుంది సో సెకండరీ సోర్స్ లెక్క చేసినా కానీ మీకు అంత యూట్యూబ్ వల్ల మీకు వచ్చేది ఏముండదు తప్ప మీ ప్యాషన్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి అందరు చూస్తారు కాబట్టి ఏమైనా థాట్స్ ఉన్నా ఏమైనా ఐడియాస్ ఉన్నా మీరు షేర్ చేసుకోవచ్చు దానికి తప్పించి దీనికైతే ఏమీ ఉండదు సో అదే చెప్పాలనుకుంటున్నాను నేను ఇన్కమ్ గురించి మాట్లాడితే ఇన్కమ్ బాగా వస్తుంది నేనైతే అన్నాను మన ఇండియాలో ఇన్కమ్ అయితే రాదు యూఎస్లో కానీ బయట యూఎస్ స్టేట్స్లో కానీ మీకు బాగా ఇన్కమ్ వస్తుంది అని ఇండియాలో రాదు ఎందుకంటే డాలర్స్ నుంచి ఇక్కడ కన్వర్ట్ కావాలా అండ్ యూస్కి యాడ్ యాడ్ రేషియో కూడా చాలా తక్కువ ఉంటుంది ఇండియాలో సో అది కూడా ఇంకొక ఇష్యూ సో యూట్యూబ్ ఇన్కమ్ అంతంతనే వస్తుంది నాకైతే ఎటువంటి యూట్యూబ్ ఇన్కమ్ లేదు కానీ ఇప్పటివరకు నాకు తెలిసిన వాళ్ళు కానీ నాకు చెప్పిన వాళ్ళు దాన్ని బట్టి నేను చెప్తున్నాను సో యూట్యూబ్ ఇన్కమ్ అయితే ప్రాబబ్లీ కొంచెం ఉండొచ్చు ఒకవేళ మీకు యూట్యూబ్ ఇన్కమ్ గురించి ఏదైనా సోర్స్ అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మా ఫ్రెండ్ ఉంటాడు రౌడీ టూ పాయింట్ మీకు కింద చాట్లో కనిపిస్తుంది ఆయన మోడరేటర్ సో ఆయనది అయితే ఆల్రెడీ మానిటైజేషన్ స్టార్ట్ అయింది సో ఆయనకి ఏమైనా మనీ వస్తే నేను ఖచ్చితంగా ఆయనకి ఇప్పటివరకు వచ్చిండో నాకు తెలిసి ఒకవేళ వస్తే నేను దాని గురించి వీడియో చేస్తాను సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ డిడ్ పీపుల్ సెట్ వెన్ యూ స్టార్టెడ్ డైలీ వ్లాక్స్ బయ్యా ఈ క్వశ్చన్ సీరియస్గా చెప్తున్నా ఇది చిన్న క్వశ్చన్ కావచ్చు కానీ చాలా డెప్త్ ఉంది క్వశ్చన్లో ఏందంటే మంది నన్ను స్టార్టింగ్లో ఏమన్నారు అంటే నీ లైఫ్ పక్కన వాళ్ళు చూసి ఏం చేయాలన్నారు నేను అన్న ఒకటే మాట మిమ్మల్ని ఎవరు చూడమంటున్నా అన్న నెక్స్ట్ ఇంకా కొంతమంది ఏమన్నారు అవసరమా యూట్యూబ్ ప్యాషన్గా తీసుకోవడము దానివల్ల టైం వేస్ట్ అవుతుంది అన్నారు నిజంగానే టైం వేస్ట్ అవుతుండొచ్చు కానీ నాకు హ్యాపీనెస్ అయితే వస్తుంది కదా హ్యాపీనెస్ ఇంపార్టెన్స్ నిజంగా నేను అంటే మీరు కూడా చూడు చూసి ఉండొచ్చు మన ఇండియాలో మాత్రమే జీడిపి ద్వారా మనం మనది ఏమంటారు ఇన్కమ్ చూసుకుంటాం కానీ భూటాన్లో వాళ్ళ హ్యాపీనెస్ని బట్టి వాళ్ళది చూసుకుంటారు అన్నమాట ప్రతి ఇయర్ మనం జీడిపి ఎట్లా చూసుకుంటాం వాళ్ళ హ్యాపీనెస్ లెవెల్స్ అట్లా చూసుకుంటారు సో నా నా ఒపీనియన్ ఏంటంటే పీపుల్ హ్యాపీగా లేకుండా ఎంతమంది చంపల్సిన వేస్ట్ అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తా సో నా ఆన్సర్ అయితే దానికి అదే అని అనుకుంటున్నా నెక్స్ట్ వాట్ వాట్ యూ థాట్ వెన్ యూ స్టార్టెడ్ డైలీ వ్లాగ్స్ ఛాలెంజ్ అయితే నేను ఫస్ట్ డైలీ వ్లాగ్స్ ఛాలెంజ్ తీసుకోవడానికి ఒక మేజర్ రీజన్ అని చెప్పొచ్చు అంటే రీజన్ కాదు నేను చేద్దాం అనుకున్నా కానీ ఎవరు స్టార్ట్ చేయలేదు కదా అని నేను అనుకున్నాను సో లాక్డౌన్లో చాలామంది తెలుగు క్రియేటర్స్ కూడా స్టార్ట్ చేసినారు కానీ అందరు మధ్యలో ఆపేసినారు సూరజ్ రెడ్డి బ్రదర్ అంటే నేను ఆయన పేరు యూజ్ చేసుకున్నాను సూరజ్ రెడ్డి బ్రో స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఎప్పటి నుంచి స్టూడియో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను కదా సో అదే వీడియో డైలీ వ్లాగ్స్ చేయవచ్చు కదా సూరజ్ రెడ్డి బ్రదర్ లెక్క అని అనుకున్నాను నెక్స్ట్ నేను స్టార్ట్ చేసిన కానీ అది అయ్యింది ఏంటంటే ఇది ఇప్పుడు డైలీ వర్క్స్ ఛాలెంజ్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది సో దాని గురించి నేనైతే సాడ్గా ఫీల్ అవుతున్నా ప్లస్ హ్యాపీ కూడా ఫీల్ అవుతున్నా ఎందుకంటే కొన్ని అయితే నేను నేర్చుకున్నాను సో అనుకున్నప్పుడు పనులు కావు సో మనం వెయిట్ చేయాలని అండ్ ఇంకా క్వశ్చన్స్ అంటే ఆర్ యూ గోయింగ్ టు కంటిన్యూ వీడియో సాఫ్ట్వేర్ డైలీ వ్లాగ్స్ ఛాలెంజ్ ఆ ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను వీక్ ఒక వీడియో వస్తుంది ఖచ్చితంగా ఏమో నా మూడు ఉంటే కంటిన్యూ చేయాలనిపిస్తుంది డైలీ ఒక వ్లాగ్ చేయడం నాకు మంచిగా అనిపించింది సో నేనైతే డైలీ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా కానీ వీక్ ఒక వీడియో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి అంతకంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకండి అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ లైఫ్ అండ్ వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ యూట్యూబ్ లైఫ్ లైఫ్ యూట్యూబ్ లైఫ్ అని లైఫ్ గురించి నేను చెప్పదలుసుకోలేదు నా ఒపీనియన్స్ నేను ఒక థాట్లో అయితే బిలీవ్ చేసుకుంటా మన ప్లాన్స్ ఎవరికి చెప్పొద్దు అని అంటారు కదా సో అది నేను నిన్న మొన్న నుంచి పాటించడం స్టార్ట్ చేసిన సో నా ప్లాన్స్ అయితే ఎవరికి చెప్పాలనుకోవట్లేదు అండ్ యూట్యూబ్ లైఫ్ గురించి చెప్తే చెప్పినా కదా సో ఇందులో ప్యాషన్ ఉంటే రండి లేకపోతే రాకండి సీరియస్గా చెప్తున్నా మీరు మనీ స్పెండ్ చేసి మళ్ళీ దీంట్లో మనీ రిటర్న్ బ్యాక్ వస్తుంది ప్రాఫిట్ వస్తుంది అనుకొని వచ్చిన వాళ్ళు అయితే మీరు లాస్ తప్ప లాభం అయితే ఉండదు మీకు ఇట్లా సో నేను లాస్ట్గా చెప్పేది లాస్ట్ క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాను ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ కాబట్టి చెప్తున్నాను ఏంటంటే మీకు ఎటువంటి మనీ అయితే మీరు పెట్టిన ఎక్విప్మెంట్ కాస్ట్ కూడా రాదు ఫస్ట్లో అయితే ఒక హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఉంటే ప్రాబబ్లీ మీకు ఒక టెన్ ట్వంటీ థౌజండ్ సో అంతకంటే ఎక్కువ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు తక్కువ కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు యూట్యూబ్ ఎప్పుడు మనీ సేమ్గా అయ్యదు ఎందుకంటే యాడ్స్ని బట్టి రెవెన్యూ వస్తుంది కాబట్టి మీకు సేమ్ అయితే రావు మనీ అండ్ ఈ క్వశ్చన్స్ అయిపోయినాయి నాకు ఒక రెండు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి దీంట్లో ఫస్ట్ వచ్చేసి సంపత్ అడిగినాడు ఫస్ట్ వైఆర్ యూ స్టాపింగ్ మామా అని అడిగిండు సో స్టాప్ చేయడానికంటే ఏం లేదు ఇప్పుడు సీరియస్గా చెప్పాలంటే నాకు కూడా చేయాలని ఉంది కానీ ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఖచ్చి వస్తుంది సీట్ అన్న గ్యారంటీ లేదు కానీ ఏందంటే మన కొంచెం అయినా మనం ఇవ్వాలి కదా అన్న ఒక చిన్న ఉద్దేశంతో నేను ఇడికి కొంచెం స్టాప్ చేసి అన్నాం అనుకుంటున్నా అయినా ప్రతిరోజు వ్లాగ్స్ నేను ఒక చాలా పెద్ద తప్పు ఏం తీసుకున్న అంటే స్టెప్ ఏం తీసుకున్న తప్పు స్టెప్ అంటే నేను ఈరోజే వ్లాగ్ రికార్డ్ చేయాలి ఈరోజే ఎడిట్ చేయాలి ఎడిటింగ్ టైం కూడా నాకు దొరకట్లేదు సో ఒకవేళ నేను వ్లాగ్స్ డైలీ వ్లాగ్స్ మళ్ళీ కంటిన్యూ చేసిన ఒకరోజు విడిచిపెట్టి ఈరోజు చేసిన వ్లాగ్ ఈరోజు నైట్ ఎడిట్ చేసి మార్నింగ్ షెడ్యూల్ చేసి స్టడీ చేస్తాను ఎందుకంటే నాకు కూడా ఒక ప్రాబ్లం అవుతుంది ఈరోజే రికార్డ్ చేయాలా ఈరోజే ఎడిట్ చేయాలంటే సో దానివల్ల కొంచెం అది కూడా ప్రాబ్లం కాబట్టి నేనైతే ఇప్పుడు ఆపేద్దామని అనుకున్నా ఆపేద్దామంటే మొత్తం ఆపేయకపోవచ్చు చేస్తుండొచ్చు అండ్ అనోనమస్ క్వశ్చన్ ఏందో అడిగిన చదవడానికి మాత్రమే మీరు చదువుకుంటున్నాను చదువుకోండి అది ఒక కామెడీ లాగా రాసిండు సో ఇప్పటికే థర్టీన్ మినిట్స్ వీడియో అయితే అయిపోయింది ఇంకేదైనా ఒక చిన్న క్వశ్చన్ ఉన్నా మీకు కింద రాయండి యూట్యూబ్కి సంబంధించిన ఏ క్వశ్చన్ అయినా నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను సో ఈ క్వశ్చన్ ఉన్నారండి హిందీ వ్లాగ్ స్టార్ట్ కరో బాయ్ चलो ठीक है भाई और कुंतबी हिंदी व्लॉग्स થાય તો जरा कमेंट सेक्शन મે લખ দাও ਕਿਸක తో ବି છાય તો તો લખબો તો ઓક પન દેダム વીકલો ઓક વ્લોગ એમો તેલુગુ બેડダム ઓક વ્લોગ હિન્દી બેડダム కాని આલુ રણો મલ્લા રણ દીકે એલપોતદ કાદા ચુદダム નાకైతే હિન્દી વ્લોગસે જેબોદાયતું તેલુગુલો ઈ કોન્ટ્રોવર્સીలు ઈని ఏం చేయాలనుకుంటే కాంట్రోవర్సీ వీడియోలు చేచూ మిర ఒకే తెలుగులో కంటెంట్ చూస్తే కాంట్రవర్సీ వీడియోలకు ఉన్నంత హైప్ కానీ వ్యూస్ కానీ వేరే ఛానల్స్కి లేవు సో అది చేయొచ్చు కానీ నేను చేయలేదు అది నా కంటెంట్ కాదు అండ్ నాకు సంబంధించిన మ్యాటర్ కావద్దు కాబట్టి చేయలేదు సో నేనైతే చేయ దలుచుకోలేదు కూడా ఆ కాంట్రవర్సీలోకి నేను ఎంటర్ కాను ఈ తెలుగు కమ్యూనిటీలో సీరియస్గా చెప్తున్నా ఈ కొట్లాడటం బంద్ చేయండి మీరు వన్ మిలియన్ సబ్స్క్రైబర్ చేయి ఇంత ఖుషీ అవుతున్నారబ్బా సీరియస్గా హిందీలో మీరు ఒకసారి చూడండి ఫైవ్ మిలియన్ సిక్స్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు ఇప్పటికే ఇట్లా టూ హండ్రెడ్ కేకే కొట్లాడుకుంటే మా ఇలాంటి చిన్న యూట్యూబర్స్ని మీరు ఏం సపోర్ట్ చేస్తారు మీరేం వీడియోస్ చేస్తారు నాకైతే అర్థమైతే లేదు అండ్ ఇంకొక కాంట్రవర్సీ ఇష్యూ ఏంటంటే ఈ తెలుగు మే ట్రోలింగ్ బౌత్ హే బాయ్ అవు నాయన తెలుగులో ట్రోలింగ్ ఒకటి ఈ గేమింగ్ ఛానల్స్ ఒకటి లేస్తే ఒకటి పడిపోతాయి ట్రావెలింగ్ ఛానల్స్లో ఒకరు వీడియోస్ చూస్తారు ఇంకోరు వీడియోస్ చూడరు అంటే అది మనం తప్ప అనొద్దు ఎప్పుడైనా నేనైతే ఒకటే బిలీవ్ చేస్తాను నా వీడియోస్ ఎవరు చూడకపోయినా నేను ఇదే అనుకుంటా ఏంటంటే మన కంటెంట్ నచ్చినప్పుడు మన ఛానల్ చూడరు అది ఫ్రాంక్గా మనం మాట్లాడుకోవాల్సిన మాట వీళ్ళు మనం మంచి కంటెంట్ పెట్టినా చూడట్లే అంటే నువ్వు ఎక్కడో లాగ్ అవుతున్నావు అని అర్థం కానీ పక్కన వాళ్ళు ఫ్రెండ్కి వెళ్ళిపోయినని బాధపడద్దు ఇది తెలుగులోకి ఇదే ప్రాబ్లం ఉంది నేను కంటెంట్ చేస్తున్నా నాకు వ్యూస్ వస్తాయి వేరే వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి అంటే నువ్వు నీ పర్సనల్ అటాచ్మెంట్ లేదు అండ్ సబ్స్క్రైబర్స్తోని అందుకని చూడట్లేదు ఇప్పుడు నా నాకు ఒక వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను పెట్టిన ఫస్ట్ వీడియోను ఒక టెన్ థౌసండ్ లైక్స్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలంటే రారు వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నచ్చకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వరకు నా బాధ్యత అంతే సో అయితే ఇదే ఇద్దాం అనుకుంటున్నా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అయితే రాయండి ఇంకా రౌడీ టూ పాయింట్ చాట్లనే ఉన్నాడు అడగండి ఆయనకు వచ్చిన మనీ ఏమన్నా రాస్తాడు ఇప్పుడు కింద రాసేస్తాడు ఇప్పుడే ఆ వివేక్ ఏమైనా మనీ ఖచ్చితంగా వచ్చిండావు యూట్యూబ్ ఇంత వస్తాయి ఇంత కంట ఇంత వస్తాయి మళ్ళీ మనకు వివేక్ ఆన్సర్ కోసం రాలే బ్రో ఆ నైంటీ నైన్ డాలర్స్ కావాలా ఈ సబ్స్క్రైబర్స్ చూడాలా వాచ్ టైం పెరగాల చాలా ప్రాబ్లం అది వివేక్ ఇంకొకరు ఉన్నారు లైవ్లో ఎవరో హైయెస్ట్ సిక్స్ మెంబర్స్ చూసినట్టు ఉన్నారు ఈరోజు ఇంకెవరో లైవ్లో ఒకసారి మెసేజ్ చేయండి ప్లీజ్ ఆ సెకండ్ పర్సన్ ఎవరు చూస్తున్నారో కింద మెసేజ్ చేయండి ఇది మీరు ఎంకల్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇది పెద్ద జుగాడే వేసిన దీని నుంచి ఆడ కట్టేసి బ్లాక్ క్లాత్ ఈడ కట్టేసి అక్కడ కట్టేసిన మళ్ళీ ఇవన్నీ ఇప్పాలా మళ్ళీ ఈ లైవ్ కోసం ఇప్పుడు నేను ఇది పెట్టినా ఇలా నెట్ కూడా వస్తలే అనుకుంటా ప్రాపర్గా కానీ ఏదో మరి వస్తుందో రాలేదో మీకే తెలవాలా హ్యాపీ హ్యాపీ బ్రో ఇంకో విషయం చెప్తున్నా లైవ్ రేపు నుంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే హైడ్ అవుతుంది దానికి ఒక రీజన్ ఉంది ఆ రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు కానీ దానికి ఒక రీజన్ ఉంది మీకు సబ్స్క్రైబర్స్ కౌంట్ అయితే బయటికి కనిపించదు సో నేను మళ్ళీ దాన్ని ఎప్పుడు అన్బ్లాక్ అంటే ఎప్పుడు రివీల్ చేస్తాను ఎంతవంది సబ్స్క్రైబర్స్ వచ్చిరనే దాన్ని బట్టి అనేది నేను తర్వాత చెప్తా సో దాన్ని ఎప్పుడో ఒకసారి అయితే నేను అన్బ్లాక్ చేస్తా ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చేస్తాను సో అప్పటి వరకు చూద్దాం ఏమో ఒకవేళ మళ్ళీ పాలసీస్ కానీ యూట్యూబ్ పాలసీస్ ఏదైనా మారితే అప్పుడు అన్బ్లాక్ చేస్తా లేదంటే బ్లాక్లోనే ఉంటుంది ఇంకా ప్రాంక్స్టర్స్ తెలుగులో ప్రాంక్స్టర్స్ కొంచెం మాట్లాడుకోవాలబ్బా ఏం వ్యూస్ బయ్యా అవి ఏ ఎడ్యుకేషనల్ ఛానల్కి ఏ లైఫ్ స్టైల్ ఛానల్కి రావట్లేదు భయ్యా అంత వ్యూస్ బై హిందీ రివ్యూస్ షురూ ఖరో దేఖంగే భాయ్ రివ్యూస్ కర్నే కి పైసాతో హేని పైసా ఆయనకి బాధ్ దేక్లే కొంచెం రివ్యూస్ కరేతో అంటే నేను రివ్యూస్ ఇవ్వాలని ఏం లేదు మీరు ఎవ్వరికి ఏ కావాలన్నా మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో సెర్చ్ చేసి దాని ప్రోస్ ఏంది కాన్స్ ఏంది నేను దాని గురించి ఇంటర్నెట్లో సర్చ్ చేసి మరి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో మీరు ఎప్పుడు అట్లా అనుకోవద్దు నువ్వు కూడా తెలుగు ప్రాంక్ వీడియో ఇస్తే భయ్యా నన్ను కొడితే మళ్ళీ ఇవ్వాలి చూసుకుంటారు భయ్యా అయినా ప్రాంక్ ఎందుకు భయ్య మనకు వాళ్ళు ఏదో ఒక ఆల్రెడీ వాళ్ళు రాసుకొని దాన్ని చెప్తున్నారు అని నాకు అనిపిస్తుంది కొంతమంది మంచిగా చేస్తారు అంటే మంచిగా చేస్తారంటే కంటెంట్ మంచి లేకపోవచ్చు అని వచ్చిన రెవెన్యూని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకుంటారు నేను చెప్పాలనుకుంటే ఇమ్రాన్ తెలుసు కదా మీకు పరేషాన్ బాయ్స్ వాళ్ళు కూడా మంచిని యూటిలైజ్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన మనీ హెల్ప్ చేస్తున్నారు వినయ్ కుయ్యా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు వినక్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నాను అని వాళ్ళే బోల్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది అంత ప్రిఫర్ చేయొద్దు నాకైతే కరెక్ట్ అనిపించదు అది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మంచిగా అనిపిస్తాను ఒక్కొక్కసారి అనిపించదు చెయ్యి బ్రో బాగుంటుంది కంటెంట్ బాగుంటుంది వద్దు బ్రో ఫ్రాంక్స్ చెయ్య నేను ఖచ్చితంగా చెయ్యను భయ్యా ఫ్రాంక్స్ జోలికే నేను అసలు ఫ్రాంక్స్ అంటేనే వద్దు నాకు వన్ వాచింగ్ ఐఎమ్ హ్యాపీ ఒకళ్ళు చూస్తున్నారు కదా దానికి హ్యాపీ జీరో వచ్చినా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ చెప్పినట్టు మనకు సబ్స్క్రైబర్స్కి అటాచ్మెంట్ ఉండాలి కానీ వస్తుంటారు పోతుంటారు జనాలు దాని గురించి నో ప్రాబ్లం కానీ మీరు మీరంటే నాకు అయితే కోపం వస్తుంది అవి బై ఆ సబ్స్క్రైబర్స్ వన్ ఫిఫ్టీ టార్గెట్ పెట్టినా వన్ ఫిఫ్టీ కూడా చేయలే ఎయిట్ సబ్స్క్రైబర్స్ ఉన్నా నేనైతే ఎవరికి షేర్ చేయలే షేర్ చేయను కూడా షేర్ చేసి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం నాకు కరెక్ట్ అనిపించట్లే సో ఫేమస్ కావాలంటే కర్ణా పడతా హే బాయ్ బాయ్ ఫేమస్ క్యూ ఫేమస్ అయ్యి ఏం చేద్దాం ఆ బ్యాడ్ కంటెంట్తో అనేది మీరే ఆలోచించుకోవాలి గేమింగ్ ఛానల్స్ వల్లే ఎక్కువని చేస్తున్నారు మనకంటే రౌడీ బాయ్ ఎక్కువని చేస్తుంది మనకంటే అవి ఫన్నీ అంటున్నా సీరియస్గా కాదు మళ్ళీ మీరు సీరియస్గా తీసుకోపోయి మళ్ళీ ఇదొక కాంట్రవర్సీ తయారు చేస్తారు సోలో క్రియేటర్స్ చేస్తున్నారని ఇది ఎందుకు వచ్చిన బాధ నేను ఏదో జోగ్గా అంటున్నా అంతే ఇంకా నేను నాకు నేను ఒక క్వశ్చన్ అడుగుతా అడుక్కుంటున్నా తెలుగులో ఎవరు ఎక్కువ ఇష్టం ఏదో ఖచ్చితంగా ఒకరు క్వశ్చన్ అడుగుతారు ఇప్పుడు సో నాకైతే ఎవరి ఇష్టం లేదు బై సీరియస్లీ స్పీకింగ్ అందరు వీడియోస్ చూస్తా బట్ రాజు కన్నబోయిన బ్రదర్ వీడియోస్ చూస్తా నాన్ వేసిన వీడియోస్ చూస్తా రాము తెలుగు ట్రావెలర్ వీడియోస్ చూస్తా సాయి కృష్ణ వీడియోస్ చూస్తా ప్రసాద్ టెక్కిన తెలుగు చూస్తా నెక్స్ట్ అందరు తెలుగు టెక్ క్రియేటర్స్వి చూస్తా క్రేజీ చరణ్ అని ఒక కొత్త ఛానల్ ఉంది ఆయన చూస్తా ఇంకొక ఆయన సిక్స్ హండ్రెడ్ వీడియోస్ పెట్టిండు ఆయనకి అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సిక్స్ హండ్రెడ్ వీడియోస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయన ఇంకా కంటిన్యూస్ ఆయన గ్రేట్ ఆయన వీడియోస్ చూస్తా నెక్స్ట్ సూరజ్ రెడ్డి బ్రోవి చూస్తా అందరు వీడియోస్ చూస్తా గుడ్ కంటెంట్ ట్రై చేయి బ్రో బ్రోక్ వీడియోస్లో ఓకే శ్రీమాన్ కోటారు మీరు మిస్ చేయలేరు బయస్ శ్రీమాన్ కోటారోని మిస్ చేయలేరు బైఎస్ సన్యాదవ్ని మిస్ చేయలేరు ఒకవేళ నన్ను నేను రెండింటిలోకి క్వశ్చన్ అయితే కష్టమే కానీ ఇద్దరు వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తాను మోస్ట్లీ ఎక్కువ శ్రీమాన్వి చూస్తాను ఎందుకంటే నాకు బ్లాగ్స్ అంటే ఇష్టము మోటో బ్లాగింగ్ అంత ఇష్టం లేదు కానీ బయ్య సన్నిధి బ్లాగ్స్ చూడడం బాగుంటాయి శ్రీమాన్ కొటారు బయ్యా జిఎస్ఏ అనుకుంటుంది బాగుంది బండి నేను అంటే చెప్పాలంటే శ్రీమాన్ ఐడియాలజీలు బాగా పాటిస్తాను నాకు శ్రీమాన్లో ఒక్క ఐడియాలజీ బాగా నడుస్తుంది నడిపి అనమాట ఎక్కువ ఇష్టం ఈఎస్ఐ ఎర్న్ సేవ్ ఇన్వెస్ట్ అనే పాలసీ నాకు చాలా ఇష్టం ఎర్న్ అంటే ఫస్ట్ అంపాయించుకొని తర్వాత సేవ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయమనేది ఆయన పాలసీ ఆయన ఎప్పుడు అదే చెప్తాడు ఫస్ట్ అది చేసి ఎక్స్ట్రా ఉన్న మనీతో బైక్స్ కొనుక్కుంటాడు అది కొనుక్కుంటాడు తప్ప ఆయన ఎప్పుడు మనీ మిస్యూజ్ చేయలేదు దానికైతే చాలా హ్యాపీ అట్లాంటి క్రియేటర్స్ ఉండాలి భయా ఎందుకంటే ఆయన ఎవరి జోలికి పోడు ఆయన పనిందో ఆయన చేసుకుంటాడు భయస్ అని యాదవ్ కూడా అంతే ఆయన పని ఆయన చేసుకుంటాడు ఈ కాంట్రవర్సీ లేపే వాళ్ళు కొంతమంది ఉన్నారు భయ్య వీళ్ళ వాళ్ళనే తెలుగు కమ్యూనిటీ మొత్తానికి పేరు వస్తుంది భయ్య నేను జేఎస్ ఫిలిమ్స్ చూడను ముంబై కర్ నిల్ చూడను చూడండి చూసినాను చెప్పాను నేను ఎవరినీ జేఎస్ ఫిలిమ్స్ చూడను ముంబై కర్ నిఖిల్ చూడను నాకు అసలు వాళ్ళు ముంబై కర్ అంటే కొంచెం తెలుసు జేఎస్ ఫిలిమ్స్ ఏమో నేను ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు చూసినా కానీ నేను ఎవరిని చూడను అంటే నాకు ముంబై కర్ నిల్ ఒకసారి శ్రీమాన్ బ్లాక్స్లో కనిపిస్తున్నాడు అప్పుడే చూసిన ఆయన అండ్ ఈయన జేఎస్ ఫిలిమ్స్ అయితే అప్పుడు ఏదో రైడ్ అయిన ఉండే ఆ రైడ్లో చూసిన అంటే ఆ వీడియో పెట్టినారు ఆ వీడియోలో ముంబై కనికల్కి భయస్ అన్ యాదవ్ ఫ్యాన్ తర్వాత ఆయన మీట్ కాలేదన్న ఒక చిన్న విషయం అయితే తెలుసు బట్ మళ్ళీ శ్రీమాన్ కోటారు ముంబై కనికిల్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సో అదొక ఫ్యాక్టర్ ఉంది అంటే తెలుగులో కంటెంట్ చేస్తే అట్లా చూస్తున్నారు మనని మనం కూడా ప్రూవ్ చేసుకోవాలి వన్ మిలియన్ కాదు టూ మిలియన్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నా కానీ ఒక ఒక లైక్ మైండెడ్ పీపుల్ని మనం మనతో పాటు పైకి తీసుకోకపోతే బాగుంటుందనే నా ఒపీనియన్ సౌర జోషి ఎవరు నన్ను మొన్న ఒక క్వశ్చన్ అడిగినారు ఆయన అంటే ఇంతకుముందు ఏమో ఫ్లైయింగ్ బీస్ట్ ఉండే ఇండియాస్ నెంబర్ వన్ బ్లాగర్ అయితే ఫ్లయింగ్ బీస్ట్ శిష్యుడు అని చెప్పొచ్చు మీరు సౌరవ్ జోషి నార్మల్గా చెప్పాలంటే సో సౌరవ్ జోషి ఇప్పుడు వన్ అంటే ఇండియాలో నెంబర్ వన్ బ్లాగర్ అయిండు సో ఆయన వీడియో ప్రతిరోజు మార్నింగ్ చూస్తాను నేను ప్రతి లేవగానే చూస్తా నేను ప్రాంక్ వీడియో చెయ్యను బ్రో అంటే కొన్ని ఉన్నాయి అంటే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేయాలని ఉంది కానీ మా ఫ్రెండ్ కాడు ఒప్పుకోడు ఈనే ఉన్నాడు కానీ వాడు ఒప్పుకోడు ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేద్దాం ఎప్పుడన్నా అంటే సో చేస్తే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేస్తాం అంతకు తప్ప ఈ ప్రాంక్ వీడియోస్కి రాను బ్రో ఏమైనా ప్రాంక్స్ చేస్తే ఇంట్లో చేస్తుండొచ్చు కానీ బయటికి పోయి ప్రాంక్స్ చేసే ఛాలెంజ్ లేదు ఛాన్స్ లేదు నేను చేయాలని అనుకోవట్లేదు మీరు కింద కామెంట్స్లో రాయండి జై సుజయ రెడ్డి అని ఫుడ్ ఛాలెంజ్ లాక్ చేపిస్తాం అంతని అభినవ్ భయ్య ఉండో అభినవ్ కూడా ఒక చిన్న రీజన్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు వాడు కూడా సపోర్ట్ చేస్తుంటాడు అభినవ్ కానీ సంపత్ కానీ వీళ్ళందరూ ఇంకా అంటే కొంతమంది పేర్లు తీసుకోలేకపోవచ్చు సో తీసుకోకపోతే సారీ చెప్తున్నాను గ్రౌడీ రౌడీ టూ పాయింట్ నువ్వే క్వశ్చన్స్ అడగాలి నువ్వే ఉన్నావు లైవ్లో ఇంకా ఇద్దరు ఉన్నారు ఉన్నా వాళ్ళు యాక్టివ్గా లేరు డూ ప్రాంక్ ఆన్ సుజయ్ బ్రో వాడే నన్ను ప్రాంక్ చేస్తాడు భయ్యా నేను వాడిని ఏం చేయాలి టెల్ టైలర్స్ ఆర్ డిక్టేట్ అస్ బుక్స్ అర్థం కాలేదు భయ్యా వివేక్ వివేక్ అర్థం కాలేదు వివేక్ నువ్వేం క్వశ్చన్ అడిగినావు టెల్ టైలర్స్ ఆర్ డిక్టేట్ అస్ బుక్స్ అంట ఏమో నాకైతే అర్థం కాలేదు క్వశ్చన్ అంటే ఏదైనా బుక్స్ రికమెండ్ చేయమంటే ఏది రికమెండ్ చేస్తామని అవుతున్నాను సుజయ్ డోర్ కొడుతుండేవారు చూడు ఏ బ్రో వద్దు బ్రో అట్లా అవసరమా పర్సనల్ చాట్లో రాండ్ కాల్ అంటే వివేక్ బ్రో క్వశ్చన్ అడుగు బ్రో ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను బ్రో అరే డోర్ పెట్టేసి ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను బ్రో నువ్వు క్వశ్చన్ అడుగు నాకు అర్థం కాలేదు బట్ అర్థం అయితే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను క్యాన్ యూ టెల్స్ బుక్సా అంటే నేను బుక్స్ ఏదైనా ఇష్టం అని అడుగుతున్నాను అంటే నువ్వు ఏదైనా రికమెండ్ చేస్తే ఏదన్నా అడుగుతున్నావు కాదు బ్రో నేనైతే బుక్స్ కలెక్ట్ చేస్తాను నాకు అదొక హ్యాబిట్ చిన్న ఉన్నప్పటి నుంచి బుక్స్ అయితే చాలా కలెక్ట్ చేసినాను నేను మస్తు ఇన్స్పిరేషనల్ బుక్స్ అవ కానీ నాలెడ్జ్ ఓరియెంటెడ్ కానీ అవన్నీ ఉన్నాయి కానీ ఓకే యూ క్యాన్ విన్ అనేది నాకు తెలియదు అంటే క్వశ్చన్ ఏంటంటే హోమ్ డైలీ వ్లాగ్లో యూస్ ఏ బుక్ అండ్ ఎక్స్ప్లెయిన్ టాపిక్స్ ఆన్ ఇట్ లైక్ యు క్యాన్ విన్ ఓకే 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 బ్రో బుక్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను ఇప్పుడు అయితే కష్టం ఎందుకంటే నేను ఆల్రెడీ సెటప్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు చేయాలంటే కష్టం నెక్స్ట్ టైం ట్రై చేద్దాం బ్రో ప్రాంక్ వీడియోస్ నీడెడ్ బ్రో ఈ వీక్లో వద్దు బ్రో రౌడీ టూ పాయింట్ ఓ వద్దు బ్రో ప్రాంక్ వీడియోస్ వద్దు బ్రో మనతో కాదు అదంతా నా ప్లాన్స్ వేరే ఉన్నాయి యాక్చువల్లీ నేను కొన్ని కోర్సులు కూడా నేర్చుకుందాం అనుకున్నాను దానికి ఒక టూ త్రీ వీక్ మంత్ డేస్లో స్టార్ట్ చేస్తాను నేను నా ప్లాన్స్ వేరే ఉన్నాయి సో అందుకని నేను ఇంకా ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వాలని అనుకోవట్లేదు క్యాన్ యూ విన్ ఈజ్ అ బుక్ నేమ్ మాస్టర్ థ్యాంక్ యూ ఐ డోంట్ నో ఇట్ బట్ నాకు తెలీదు బట్ అది యూ క్యాన్ విన్ అనేది ఒక బుక్ అంట నీ ప్లాన్స్ చెప్పు బ్రో నా ప్లాన్స్ చెప్పాలంటే బ్రో ఐ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డిజైన్ వెబ్ డిజైనింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు స్టాక్ ట్రేడింగ్ అంటే చాలా ఇష్టం మెయిన్ ప్రొఫెషన్గా చేసుకోవాలి స్టాక్ ట్రేడింగ్ అనేది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు అందరికీ తెలిసింది స్టాక్ మార్కెట్ ఏంటంటే యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం అండ్ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం తర్వాత ఈ చి ఈ గివ్ అవే వేయడం దీనివల్ల స్టాక్ మార్కెట్ అందరికీ తెలిసింది అని స్టాక్ మార్కెట్ ఇంతకుముందు ఎవరికీ తెలియదు బట్ ఐ వాస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే ఆ నెంబర్స్ నాకు ఇప్పటికీ కూడా మ్యాజిక్గా అనిపిస్తుంది ఒక సెన్సెస్ లేస్తే ఒకరోజు సెన్సెస్ పడిపోతాయి సో నాకు దాని మీద నాలెడ్జ్ ఉంది నేను ఆల్రెడీ ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేసిన బట్ నాకైతే ప్రాఫిట్స్ రాలేదు సో ఇప్పుడు కొంచెం లాస్లోనే ఉన్నాయి అవి బట్ ఐఎమ్ హ్యాపీ ఎటు దిగ్గా అయినా నేర్చుకోవడం ఇంపార్టెంట్ ఈరోజు పోతే రేపు వస్తే మనీ కానీ మామ డోంట్ రిలేట్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్ బై మేకింగ్ వీడియోస్ యా యా సంపత్ ఖచ్చితంగా సంపద్ అంటే నాకు స్టడీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు చిన్న ఉన్నప్పటి నుంచి అయినా అంటే చెప్పాలని చెప్తున్నాను ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు బట్ చదవాలన్నీ ఒక చిన్న అంటే చదువు నేను నార్మల్గా చదివితేనే నాకు ఎయిటీ నైంటీ పర్సెంట్ వస్తుంది సో ఐఎమ్ హ్యాపీ దేవుడు ఒక ఆప్షన్ ఇచ్చింది మనకు అప్పుడప్పుడు చదివిన ఎయిటీ పర్సెంట్ వచ్చేటట్టు సో చదువుతా ఉంటా నాకు వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఎయిమ్ అంటే బిజినెస్ మెన్ బ్రో మెయిన్గా అయితే బిజినెస్ బిజినెస్ మెన్ కావాలనేది నా డ్రీమ్ డ్రీమ్ అంటే డ్రీమ్ కాదు సో అది డ్రీమ్ ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బ్రో ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి అంటే బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఒక దాంట్లో నిఫ్టీ ఉంటుంది ఒక దాంట్లో సెన్సెస్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను కొన్ని ఒక దాంట్లో నిఫ్టీ ఉంటుంది ఒక దాంట్లో సెన్సెస్ ఉంటుంది సో ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఇంతకుముందు అంటే ఇప్పుడైతే రెండే ఉన్నాయి ఎన్ఎస్సీ బీఎస్సీ ఇంతకుముందు కల్కత్తాది కూడా ఉండే కల్కత్తా స్టాక్ ఎక్స్చేంజ్ అని సో అది అయితే క్లోజ్ అయిపోయింది తర్వాత ఈ రెండు స్టార్ట్ అయినాయి అండ్ ఈ రెండిట్లో ఇప్పుడు నడుస్తుంటాయి భయ అండ్ మీకు స్టాక్స్లో కూడా దాదాపు ఒక ఫోర్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి ఒకటి మీరు బై సెల్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ వచ్చేసి డివిడెంట్ ఇస్తారు అంటే డివిడెంట్ అంటే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్లో మీకు మంత్లీ మంత్లీ కొంచెం కొంచెం ఇస్తారు యాక్చువల్ ప్రైస్ కాకుండా అండ్ ఇంకా కొన్ని వచ్చేసి నార్మల్గానే ఇంకా రెండు వెరైటీస్ నేను నేర్చుకోలేదు దాని పేరు అయితే గుర్తుకు రావట్లేదు నాకు సో ఈ రెండు అయితే తెలుసు అండ్ ఈ రెండిట్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాయి అండ్ మీకు ఇంకోటి ఇంట్రాడే ఉంటుంది మర్చిపోయినా థర్డ్ది ఇంట్రాడే అండ్ ఫోర్త్ది ఏదో ఉంటుంది భయ ఇంటర్సెక్షన్ ఏదో ఉంటుంది సో అవి వేరే కైండ్ ఆఫ్ స్టాక్స్ అన్నమాట అంటే ఇది అంటే సంపద రాసిండు మా అమ్మ సేమరా నువ్వు నేను బిజినెస్ చేయాలి అన్న ప్లాన్ అన్న ప్లాన్ కానీ మనం ఏందంటే స్టడీస్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మనం ఏంటంటే మనకంటూ ఒకటి ధీమా రావాలి ఇప్పుడు నా బిజినెస్ ఫెయిల్ అయినా నేను వేరే పని చేసుకోగలను ధీమా ఉంటే అప్పుడు బిజినెస్లో దిగితే బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ని అడుగుతున్నా ఎవరైతే డిగ్రీ డిగ్రీ తీసుకుంటారో బీటెక్ తీసుకుంటారో కింద కామెంట్స్లో రాయని నేనైతే ఏం డిసైడే కాలేదు ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే థర్టీ మినిట్స్ వీడియో అయిపోయింది లైవ్ దీనికి ఒక లైక్ పడితే అబ్బా లైక్స్ వేసుకోండి భయ్యా మీరు కింద లైక్ చేయడం వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసేసేయండి వీడియోస్ బీటీ ఇంట్లో తిరగడం బయట తిరగడమా లేకపోతే ఇంట్లో తినడం బయట బయట తిరగడమా అందరికీ చాలా థ్యాంక్ యూ మోటివేట్ చేస్తున్నాను నన్ను అంతో ఎంతో సో ఇప్పటికే థర్టీ మినిట్స్ వీడియో అయింది కాబట్టి నేనైతే ఎండ్ చేద్దాం అనుకున్నాను సో ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో చేయండి థర్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్కి వీడియో ఎండ్ చేద్దాం సో ఇంకా త్రీ మినిట్స్ టైం ఉంది మీరు ఏదైనా క్వశ్చన్ రాస్తే నేను ఆన్సర్ చేస్తున్నా మీకు వాయిస్ క్లియర్గా వస్తుందా క్లియర్గా వస్తుందా వస్తలేదా బ్రో బ్రో వీడియో నో బ్రో రవిడీ బ్రో నో బ్రో ఎప్పుడైనా చేద్దాం మనం మన ఊళ్ళో మీద చేద్దాం మన అనుకున్న వాళ్ళ మీద చేద్దాం అని వేరే వాళ్ళ మీద అరే పక్కా ఫ్రాంక్ వీడియో కావాలంటే ట్రై చేద్దాం బట్ మన నింట్ వాళ్ళ చేయాలి వాయిస్ ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో రిప్లై కోసం ఇంకో క్వశ్చన్ అమ్మ మర్చిపోయాను అదే ఇంతకుముందు ఉన్న ఛానల్స్లో కంటెంట్ ఏదని అడిగినారు ఒక దాంట్లో స్టేటస్ వీడియోస్ అప్లోడ్ చేస్తుండే ఇంకొక దాంట్లో స్టడీ వీడియోస్ అప్లోడ్ చేస్తుండే ఇంకో దాంట్లో మ్యాథమెటిక్స్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఇన్ని ఛానల్స్ ఉండే నాకు అండ్ ఏదో ఒకటి నేను ఇంత కన్సిస్టెంట్గా అయితే ఏ ఛానల్ చేయలేదు అబ్బా ఇదే నేను కన్సిస్టెంట్గా చేసిన ఛానల్ ఏ వీడియో పడ్డదన్న మ్యాటర్ కాదు అని కన్సిస్టెంట్గా చేసిన మా వీడియో ఛానల్ మాత్రం ఇదే ఇంకా బ్రో క్వశ్చన్ అడగండి బ్రో ఏదైనా ఒక క్వశ్చన్ అడగండి ఒక్క క్వశ్చన్ అయితే టైం అయిపోతుందో ఆన్సర్ చేసేస్తుంది సంపత్ ఆల్ ద బెస్ట్ బిజినెస్ అన్నావు కదా బిజినెస్ చేస్తావా స్టడీస్ చేస్తావా ఏమో మరి అంటే ఇది పొద్దున్నే అది నేను యూఎస్కి ఇండియాకి డిఫరెన్స్ చెప్తా నేను అంటే స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే మన ఏజ్లో మన ఇంటి అంటే మన ఇండియాలో ఎయిటీన్ వస్తే మన ఫీలింగ్ అంటే ఒక త్రీ ఇయర్స్ స్టడీస్ ఉంటాయి పేరెంట్స్ ఎట్లాగో పైసలు కడతారు మనం చిల్ కావాలన్న ఒక చిన్న ఉద్దేశం ఉంటుంది కానీ యూఎస్లో ఏందంటే వాళ్ళు అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ అంటే ఒక సెవెంటీన్ ఇయర్స్ ఏజ్లోనే వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళ సొంత రెవెన్యూ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలా వాళ్ళ కాలేజ్ ఫీజెస్ వాళ్ళే కట్టుకోవాలని ఒక చిన్న ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలనుకునే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకు సో ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ఏజ్లో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం పిల్లలు చూస్తారు చూస్తారన్నమాట ఇండియాలో ఒక సర్వే ప్రకారం అక్కడ యూఎస్లో అయితే మీకు సెవెంటీన్ ఎయిటీన్ ఏజ్లోనే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ట్రై చేస్తారు ఫ్యాంక్స్ వీడియో కంటెంట్ బాగుంటుంది అండ్ వ్యూస్ కూడా వస్తాయి బ్రో బ్రో వ్యూస్ మ్యాటర్ కాదు బ్రో మనతో పాటు సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఫీల్ కావాలా ఇప్పుడు నా లైఫ్ స్టైల్ చూపిస్తే వచ్చేది ఏం లేదు బ్రో కాకపోతే ఏందంటే కొంచెమైనా పాజిటివ్గా ఫీల్ అవుతారు ఏదైనా ఒక చిన్న పాజిటివ్ థింగ్ ఉండొచ్చు అన్న ఉద్దేశంలో వీడియోస్ చేస్తున్నా అండ్ చాలా ఇంకొక క్వశ్చన్ అంటే నా క్లోజ్ ఫ్రెండ్ అడిగిండు అది నేను ఆన్సర్ అనుకున్నాను ఆన్సర్ చేస్తున్నాను ప్రతి వ్లాగ్లో గుడ్డే ఉంటుందా బ్యాడ్ ఉంటుందా ఏ మనిషికైనా బ్యాడ్ ఉంటుంది నువ్వు ఎందుకు బ్యాడ్ చూపిస్తలేవు బ్రో వాళ్ళ లైఫ్లో కొంచెం టైం మన కోసం తీసుకొని వాళ్ళు వీడియోస్ వస్తున్నప్పుడు మనం జరిగిన గుడ్ చెప్తే వాళ్ళన్నా కొంచెం గుడ్గా ఫీల్ అయ్యన్నా బాగుంటుంది వీడియో కాకపోతే మనం మనం వాళ్ళ ఆల్రెడీ కొంచెం కొంతమందికి లైఫ్లో నెగిటివిటీ ఉంటే మనం ఇంకో కొంచెం నెగిటివిటీ యాడ్ చేసి అందరికి ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న మైండ్ సెట్ క్రియేట్ చేయాలని అయితే నాకు లేదు బ్రో సో పాజిటివ్గా ఉంటే మనకు కూడా పాజిటివ్ డేస్ వస్తాయి అన్న ఒక వ్యూ ఏమంటారు ఆలోచనలో వాళ్ళు ఉంటారు అనేది నా ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది బ్రో నెగిటివిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది నా విషయంలో కావచ్చు మీ విషయంలో కావచ్చు నెగిటివ్ థింగ్స్ అవుతూనే ఉంటాయి రోజు నేను దీని గురించి ఈ వాళ్ళ గురించే చాలా రోజు ఆలోచించిన బట్ అది అయ్యే టైంకి అయ్యింది ఏం చేయలేం దాని గురించి సో థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది సో ఈ వీడియో ఇడికి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ స్టార్టెడ్ ప్రాంక్ ఛానల్ ఫస్ట్ వీడియో కే ప్లస్ వ్యూస్ గుడ్ రెస్పాన్స్ అవును బ్రో ప్రాంక్ వీడియోస్కి రెస్పాన్స్ పడుచు ఉంటాయి మన తెలుగులో ప్రాంక్ వీడియోస్కి గేమింగ్ వీడియోస్కి ఆ గేమింగ్లో కూడా ఎయిటీన్ ప్లస్ వీడియోస్కి బాగుంటాయి వ్యూస్ సో ఇడికే ఈ బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ ద లైవ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అడగండి సో ఇడికే అయితే ఎంజేసేస్తున్నాయి ఈ బ్లాగ్